ఏ ఎమ్మెల్యే ఎప్పుడు మాయమవుతాడు, ఏ సభ్యుడు తెలియకుండా గోడ దూకుతాడు, గడప దాటితే మనవాడు కాపోడు. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ జెడిఎస్ పరిస్థితి. దీంతో ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకుంటున్నాయి ఆ పార్టీలు. కర్ణాటక సీఎం యడ్యూరప్పకు బల నిరూపణ కోసం ఇచ్చిన 15 రోజుల గడువు కాంగ్రెస్ జెడిఎస్ పార్టీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కొచ్చిలోని క్రౌన్ ప్లాజా హోటల్కు తరలించింది. ఎమ్మెల్యేల కోసం హోటల్లో 100 గదులను బుక్ చేసేశారు. కేరళకు ఎమ్మెల్యేలను తరలించడానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 2 స్వతంత్ర ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లోని ఈగల్టన్ రిసార్ట్లో భద్రపరిచారు. రిసార్టును మొత్తం బుక్ చేసుకుని వీళ్లందరికీ కేపీసీసీ పరమేశ్వర, పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కాపలా ఉన్నారు. ఏ ఒక్కరూ చేయి దాటిపోకుండా నిరంతరం పర్యవేక్షించారు. లింగాయత్ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ నేత శివశంకరప్పకు అప్పగించింది. ఎమ్మెల్యేలు, వారి సహాయకులు, హోటల్ సిబ్బంది ఫోన్లన్నీ తీసేసుకున్నారు. యడ్యూరప్ప సీఎం పదవి చేపట్టాక రిసార్ట్ బయట పోలీస్ సిబ్బందిని తొలగించేశారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం వారి బాధ్యత అని, కానీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గడువు సుదీర్ఘంగా ఉండడంతో బెంగళూరులో ఎమ్మెల్యేలను ఉంచటం మంచిది కాదని ఇరు పార్టీల పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించగా జేడీఎస్ తన ఎమ్మెల్యేలను పాండిచ్చేరి తరలించింది. అంతకుముందు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించనున్నట్టు కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. Some cautions because of previous experience, we wanted to take special care. For that reason they are leaving. Why they are going, we are not encouraging horse trading to stop horse trading. They are leaving together. We are not bothered about the what the Supreme Court judgment outcome. We are not bothered about that. Only on the floor of the house we have to show our strength. For that actually we are taking care. మరోవైపు బేరసారాలు, ప్రలోభాల నుంచి తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన మరో ప్రయత్నానికి అడ్డంకెదురైంది. వారు బస చేసిన రిసార్ట్ కు పోలీస్ బందోబస్తును తొలగించడంతో తమ ఎమ్మెల్యేలను 3 చార్టర్డ్ విమానాల్లో కర్ణాటక నుంచి బయటకు తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అంతా సజావుగా జరిగి ఉంటే ఆ 3 విమానాలు గురువారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లేవి. కానీ ఆ విమానాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి నిరాకరించినట్టు డీజీసీఏ వర్గాల సమాచారం. ఆ విమానాలకు ముందుగా అనుమతి తీసుకోలేదని, అనుమతి ఇద్దామన్నా అప్పటికే ఆలస్యమైందని కారణం చెప్పినట్టు సమాచారం. దీంతో వారిని బస్సులో తరలించారు.